మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ప్రకటించడం శుభసూచకమని మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అన్నారు. నర్సాపూర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, సిద్దిపేట జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా సేవలందించారని గుర్తు చేశారు. వెంకట్రామరెడ్డిని మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్రావుకు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిమ్ముల మదన్ రెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయముద్దీన్, కౌన్సిలర్ రామచందర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్, నాయకులు దుర్గప్ప గారి సత్యంగౌడ్, సురారం నరసింహులు, తంగేడిపల్లి ఆంజనేయులగౌడ్, వంటేదు బాలరెడ్డి, కుమ్మరి చెల్మిటి నగేష్, దావుద్ చెరివేల ప్రసాద్, జ్ఞానేశ్వర్, దుర్గప్ప గారి నాగరాజు గౌడ్, షేక్ లియాఖత్ ఉన్నారు. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి గారికి ఇవ్వడం వలన గతంలో సంగారెడ్డి జిల్లాలో కూడా పనిచేయడం జరిగింది జేసీ ఆయన, తర్వాత సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారికి, హరీష్ రావు గారికి, సుంతారెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయనకు భారీ మెజార్టీతో గెలిపేయడానికి మా వంతు కృషి, నర్సాపూర్ తాలూకాలో మెజార్టీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రెస్ మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మరి వెంకటరామరెడ్డి గారిని మరి బలపరిచి మరి సిద్దిపేట మెదక్ సీట్గా ఎంపీ సీట్గా ఇచ్చినందుకు మరి కేసీఆర్ గారికి, మరి హరీష్ రావు గారికి, మా ఎమ్మెల్యే గారు అందరికీ కూడా పెరుగుతున్న తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి, మరి ఎమ్మెల్సీగా కొనసాగుతూ మరి అందరి మనలను పొందిన వ్యక్తి మరి వెంకటరామరెడ్డి గారు, మరి వారు చేసిన సేవలు మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలోనే చాలా అందరికీ సుపరిచితుడు. కాబట్టి ఆయనకు మరి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల మరి మన టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఆయనకు సుపరిచితుడు. కాబట్టి మరి ఆయన మేమందరం కూడా భారీ మెదడుతో గెలిపించేందుకు మరి కృషి చేస్తామని